హాయ్ హలో నమస్తే టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కలేదు ప్రస్తుతం మీడియాలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన అంశం ఇదే ధర్మవరంలో కాలికి బలపం కట్టుకొని తిరిగిన శ్రీరామును కాదని బీజేపీకి సీటు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు రుసరుసలాడుతున్నారు ఇప్పటికే మైలవరంలో దేవిని నోంక జరిగిన అన్యాయంపై తెలుగు తమ్ముళ్లు మండిపోతున్నారు ఇప్పుడు పరిటాల శ్రీరామ్కు కూడా టికెట్ లేదనే వార్తలు పసుపు దళాన్ని ఎరుపెక్కేలా చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబానికి ఉన్న స్థానమేంటో అందరికీ తెలిసిందే అనంతపురం జిల్లాలో రాజకీయంగా ఎన్ని ఉడిదుడుకులు ఎదురైనా పరిటాల కుటుంబం తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉందే తప్ప ఎప్పుడూ చంద్రబాబు గీసిన గీత దాటలేదు పరిటాల రవి బతికి ఉన్న నాళ్లు తెలుగుదేశం పార్టీకి ఒక కవచంలా రక్షణగా నిలిచారు చివరకు ఆ రాజకీయ వైరుధ్యాల మూలంగానే పరిటాల రవి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది ఆయన మరణానంతరం పరిటాల సునీతకు తెలుగుదేశం పార్టీ వెన్నుదన్నుగా నిలిచింది టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పార్టీలు ఆమెకు సముచిత స్థానం కల్పించారు అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం రాజకీయంగా పట్టుకోల్పోకుండా ఉండేందుకు చంద్రబాబు గట్టిగానే నిలబడ్డారు అలాంటి చంద్రబాబు పరిటాల శ్రీరాంకు ధర్మవరం టికెట్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గడం ఏంటి పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును బీజేపీకి త్యాగం చేయడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు పెదవీరుస్తున్నారు వాస్తవానికి ఈ వార్త తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేని విషయమే ఎందుకంటే పరిటాల రవి రాజకీయ వారసుడిగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరామ్కు తొలి ప్రయత్నంలో ఓటమి తప్పలేదు అయినా నిరాశ చెందక అధిష్టానం ఆదేశాలతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ రంగం సిద్ధం చేసుకున్నారు గత కొన్ని నెలలుగా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతున్నారు ఇంటింటికీ తిరుగుతూ తెలుగుదేశం ధర్మవరం అభ్యర్థిని తానేనని ప్రచారం చేసుకున్నారు తెలుగుదేశం ధర్మవరం అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకున్నారు అయినప్పటికీ అధిష్టానం అడ్డు చెప్పలేదు అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి ధర్మవరం సీటు బీజేపీకి కేటాయిస్తామనడంపై జ్వాలలు రేగుతున్నాయి పరిటాల శ్రీరామ్కు టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ముందే చెప్పి ఉంటే బాగుండేదనేది తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం ప్రచారంలో తలమునకలై ధర్మవరం టీడీపీ అభ్యర్థి అని ఎంతలా ప్రచారం చేసుకున్న తర్వాత టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం పరిటాల కుటుంబాన్ని పరోక్షంగా అవమానించినట్టే అవుతుందనేది తెలుగు తమ్ముళ్ల వాదన ఈ వాదనలో కొంత నిజం లేకపోలేదు ధర్మవరం టీడీపీ కేడర్కి పరిణామం అస్సలు రుచించడం లేదు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ధర్మవరంలో నిలబడినా తెలుగుదేశం ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం కష్టమే ఇదే జరిగితే కూటమి అభ్యర్థికి ధర్మవరంలో ఓటమి తప్పదు బీజేపీ అభ్యర్థిని ధర్మవరంలో నిలబెట్టడం అంటే వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డిని ఎత్తిన పాలు పోసినట్టేనని రాజకీయంగా చర్చ జరుగుతోంది ధర్మవరం అభ్యర్థి విషయంలో టీడీపీ బీజేపీ పునరాలోచన చేయాలనేది తెలుగు తమ్ముళ్ళ అభ్యర్థన ఒకే కుటుంబంలో ఇద్దరికి ఎమ్మెల్యే టికెట్లు ఎలా ఇస్తారనే వాదనను ఎవరైనా పరిటాల కుటుంబం గిట్టని వాళ్ళు తెరపైకి తెచ్చినా ఆ వాదనలో పసలేదనే చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం వైసీపీ ఈ రెండు పార్టీల్లో అలా ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు ఇవ్వకూడదన్న నిబంధన ఏమీ లేదు అందువల్లే కొన్ని జిల్లాల్లో ఈ రెండు పార్టీలు రెండు నుంచి మూడు టికెట్లు ఒకే కుటుంబానికి కేటాయించిన పరిస్థితి కళ్ళ ముందే కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలోనే చూసుకుంటే గతంలో మాదిరిగానే అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే టికెట్ ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడికి ఎంపీ టికెట్ను పార్టీ కేటాయించింది అందువల్ల పరిటాల సునీతకు టికెట్ ఇచ్చారు కాబట్టి పరిటాల శ్రీరామ్కి ఇవ్వడం కుదరదనే వాదనలో అర్థం లేదు పైగా ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ ఇప్పటికే కొన్ని నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రాపర్గా ముందుకెళ్తున్నారు అలాంటి అభ్యర్థిని కాదని బీజేపీ నుంచి సత్యకుమార్ అనే అభ్యర్థిని తెరపైకి తీసుకురావడం కూటమి చేస్తున్న స్వయంకృతాపరాధం అనే చెప్పాలి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం ట్రాక్ రికార్డు పరిశీలిస్తే రెండు వేల నాలుగులో టీడీపీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మవరం వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి గోనుకుంట్ల సూర్యనారాయణపై పదిహేను వేల ఆరు వందల అరవై ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి పేరు తెచ్చిపెట్టింది ఆయనపై అవినీతి ఆరోపణలు భూ ఆరోపణలు కూడా ఎక్కువగానే వచ్చాయనుకోండి రాజకీయాల్లో ఉన్న నేతలపై ఎప్పుడూ పూలే కాదు అప్పుడప్పుడు రాళ్లు కూడా పడుతుంటాయి ప్రస్తుతం ధర్మవరంలో బలాబలాలను చూసుకుంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు తెలుగుదేశం పార్టీ మాత్రం అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతూ చివరకు ఈ సీటును పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి త్యాగం చేయాలని డిసైడ్ అయింది త్యాగాలు చేయడం జనసేనకు మాత్రమే కాదు తమకు తెలుసని తెలుగుదేశం నిరూపించుకుంది ధర్మవరం సీటును బీజేపీకి త్యాగం చేసిన విషయంపై పరిటాల శ్రీరామ్ కానీ పరిటాల సునీత కానీ ఇప్పటివరకు ఎలాంటి స్వరం వినిపించలేదు పరిటాల శ్రీరాం కోసం ధర్మవరంలో పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఈ పరిణామంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదేమైనా ఒకటి మాత్రం నిజం తెలుగుదేశం అనుకూల మీడియాలోనే ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్ అని స్పష్టమైన ప్రకటన వచ్చేసింది తెలుగు తమ్ముళ్ళు ఈ బాధను దిగమింగుకొని కూటమి అభ్యర్థి విజయానికి దోహదపడటం తప్ప మరో మార్గం లేదు ఒకవేళ ధిక్కార స్వరం వినిపించినా రాప్తాడులో తెలుగుదేశం అభ్యర్థిగా బరిలో నిలిచిన పరిటాల సునీతకు పరోక్షంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది పైగా తెలుగుదేశం పార్టీ కోసం కొన్నేళ్ల నుంచి అంకిత భావంతో పనిచేస్తున్న పరిటాల కుటుంబం నుంచి స్వరం వినిపించే అవకాశాలు తక్కువే టికెట్ విషయంలో అన్యాయం జరిగిందనే అసంతృప్తి పరిటాల కుటుంబంలో ఉన్నప్పటికీ బాహటంగా వ్యక్తం చేసే పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు మాజీ స్పీకర్ టీడీపీ సీనియర్ నేత ప్రతిభాభారతి కూడా తన కుమార్తె కావల గ్రీష్మకు రాజాన్ టీడీపీ టికెట్ ఆశించారు టికెట్ రాకపోయినప్పటికీ ఆ బాధను కడుపులో దాచుకునేరే తప్ప బయటపెట్టి నానా రాచా చేయలేదు పరిటాల కుటుంబానికి ఇప్పుడు ఇంచుమించు ఇదే పరిస్థితి రాజకీయాల్లో కొన్ని కొన్నిసార్లు అంకిత భావం కూడా అన్యాయం చేస్తుందని ఈ పరిణామం చెప్పకనే చెబుతుంది ఇదండి ధర్మవరం చీట్కెట్ విషయంలో పరిటాల శ్రీరామ్కు జరిగిన అన్యాయంపై మా విశ్లేషణ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బాక్సాఫీస్ పాలిటిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ